ఈరోజు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజల్లో ఎంత బాగా వ్యతిరేకత ఉందో అర్థమవుతా ఉంది. తెలంగాణలో మరివల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో అవినీతి పెరిగిపోయి ఇవాళ యువతను పట్టించుకోకుండా నిరుద్యోగాన్ని పెంచిపోసే విధంగా మరి ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని మరి ఇచ్చే విధంగా ఇవాళ పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఎంత తీవ్రతంగా ఉందో ఈ ఎన్నికల్లో కనబడతా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. అదేవిధంగా పినపాక నియోజకవర్గంలో కూడా ప్రజలు ఎంతో విశ్వాసం నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించినందుకు పినపాక నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ గెలుపులో భాగస్వామ్యం అయినటువంటి బలపరిచి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి సిపిఐ పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జనసమితి, షరీమిలమ్మ పార్టీ, సిపిఎంఎల్, ప్రజాపంద, మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసినటువంటి అన్ని పార్టీలకు అన్ని సంఘాలకు కూడా మీ ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పినపాక నియోజకవర్గం